Getting started with Eclipse by spoken tutorial ku swagatham. Ee tutorial lo meeru nechukune amsalu Eclipse lo project nu srushtinchi daniki oka class nu jata cheyuta, Java program nu vrayuta mariyu Eclipse lo Java program nu amalu paruchuta. Ee tutorial kosam manamu Ubuntu Linux 11.10 mariyu Eclipse 3.7 upayogistunnamu. Ee tutorial anusarinchenduku mee system pai Eclipse స్థాపించబడి ఉండాలి లేకపోతే సంబంధిత ట్యుటోరియల్ కోసం మా వెబ్సైట్ సంప్రదించగలరు. ఎక్లిప్స్ ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఈ సాధనాన్ని జావా ప్రోగ్రామ్లను వ్రాయటానికి, సవరణలకు మరియు అమలు పరిచేందుకు ఉపయోగిస్తాము. ఇప్పుడు మనం ఎక్లిప్స్ ను తెరుద్దాం. Alt F2 నొక్కి డైలాగ్ బాక్స్ లో ఎక్లిప్స్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. మనకు వర్క్స్పేస్ లాంచర్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఎక్లిప్స్ మరియు మీ ప్రాజెక్ట్ సంబంధిత ఫైల్స్ అన్ని వర్క్స్పేస్ లో నిల్వ చేయబడతాయి. వర్క్స్పేస్ కు ముందే నిర్దేశించిన స్థానం ఉంది. బ్రౌజ్ ఎంపికను ఉపయోగించుకొని వేరొక డైరెక్టరీను ఎంచుకోవచ్చు. ప్రస్తుతానికి డిఫాల్ట్ డైరెక్టరీను ఎంచుకొని ముందుకు వెళదాం. ఓకే నొక్కి ముందుకు సాగండి. ఇది మన వెల్కమ్ టు ఎక్లిప్స్ పేజీ. పైన కుడిమూలలో ఉన్న వర్క్ బెంచ్ పై క్లిక్ చేయండి. ఇది మన ఎక్లిప్స్ ఐడిఈ. ఇప్పుడు ఇందులో ఒక ప్రాజెక్ట్ ను సృష్టిద్దాం. ఫైల్ మెనూలో న్యూలో ప్రాజెక్ట్ ను ఎంచుకోండి. ప్రాజెక్ట్ జాబితాలో జావా ప్రాజెక్ట్ ను ఎంచుకోండి. మనము చాలా ట్యుటోరియల్లో జావా ప్రాజెక్ట్ ను ఉపయోగిస్తాం. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ప్రాజెక్ట్ పేరులో ఎక్లిప్స్ డెమో అని టైప్ చేయండి. యూస్ డిఫాల్ట్ లొకేషన్ అనే ఎంపికను గమనించండి. ఈ ఎంపికను ఎంచుకుంటే ఎక్లిప్స్ డెమో ప్రాజెక్ట్ సంబంధిత ఫైల్స్ అన్ని డిఫాల్ట్ వర్క్ స్పేస్ లో నిల్వ చేయబడతాయి. దీనిని ఎంచుకోకపోతే బ్రౌజ్ పై క్లిక్ చేసి వేరే చోటుని ఎంచుకోవచ్చు. ప్రస్తుతానికి మనం పూర్వ నిర్ధారిత స్థానాన్ని ఎంచుకుందాం. విజార్డ్ లో క్రింద కుడిమూలలో ఉన్న ఫినిష్ పై క్లిక్ చేయండి. ఓపెన్ అసోసియేటెడ్ పెర్స్పెక్టివ్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. పెర్స్పెక్టివ్ ఎక్లిప్స్ లో ఐటెంలు ఎలా అమర్చబడ్డాయో సూచిస్తుంది. ఈ డైలాగ్ బాక్స్ జావా నిర్మాణపూర్వకంగా ఉండే పెర్స్పెక్టివ్ ను సూచిస్తుంది. రిమెంబర్ మై డిసిషన్ ఎంపికను ఎంచుకొని ఎస్ పై క్లిక్ చేయండి. ఇది మన ప్రాజెక్ట్ తో పాటు ఉన్న ఎక్లిప్స్ ఐడిఈ. ఇప్పుడు ప్రాజెక్ట్ కు ఒక క్లాస్ ను జోడిద్దాం. ప్రాజెక్ట్ పై రైట్ క్లిక్ చేసి న్యూ లో క్లాస్ ను ఎంచుకోండి. క్లాస్ పేరు డెమో క్లాస్ అని ఇవ్వండి. మాడిఫైయర్స్ లో పబ్లిక్ మరియు డిఫాల్ట్ అనే రెండు ఎంపికలు ఉన్నాయని గమనించండి. ఇప్పటికి పబ్లిక్ ఎంపికనే ఎంచుకుందాం. మిగతా ఎంపికల గురించి తర్వాత ట్యూటోరియల్స్ లో వివరిస్తాను. మెథడ్ స్టబ్ జాబితా నుండి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనే ఎంపికను ఎంచుకోండి. మిగతా ఎంపికల గురించి తర్వాత ట్యూటోరియల్లో వివరిస్తాను. విజార్డ్ కింద కుడిమూలలో ఫినిష్ పై క్లిక్ చేయండి. ఇది మన క్లాస్ ఫైల్. ఇక్కడ చాలా విభాగాలు ఉన్నాయని గమనించండి. వీటిని పోర్ట్లెట్స్ అని అంటారు. ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ పోర్ట్లెట్ ఫైల్ బ్రౌజర్ లా పనిచేస్తుంది. ఎడిటర్ పోర్ట్లెట్ లో కోడ్ ను టైప్ చేయగలం. అవుట్లైన్ పోర్ట్లెట్ ప్రాజెక్ట్ తారతమ్యాన్ని సూచిస్తుంది. ప్రతి పోర్ట్లెట్ యొక్క పరిమాణాన్ని మార్చగలం.
minimize button upayoginchi vitini minimize cheyagalam. Restore button nu upayoginchi portlet nu restore cheyagalam. Ippudu editor tappa migilina anni portlets nu minimize cheddam. Ikkada Eclipse mana kosam nirminchina koncham code kanipistundi. Class nirminche samayamlo మన ఎంపికలకు తగ్గట్టు ఈ కోడ్ నిర్మించబడుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ను జత చేద్దాం. system.out.println టైప్ చేసి పరెంథసిస్ లో కోట్స్ లో హెల్లో ఎక్లిప్స్ అని టైప్ చేయండి. వాక్యం చివర సెమికాలను పెడదాం. ఫైల్ మెనూలో సేవ్ ఎంచుకొని ఫైల్ ను సేవ్ చేయండి. బదులుగా కంట్రోల్ ఎస్ నొక్కి కూడా సేవ్ చేయగలము. కోడ్ ను అమలుపరచుటకు ఎడిటర్ పై రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ ఎంపికలో జావా అప్లికేషన్ ను ఎంచుకోండి. అవుట్పుట్ కన్సోల్ లో ప్రోగ్రామ్ అవుట్పుట్ ను ముద్రిస్తుంది. మన కోడ్ లో ఎటువంటి లోపాలు ఉన్నా ప్రాబ్లమ్స్ పోర్ట్లెట్ లో సూచిస్తుంది. ఈ విధంగా ఎక్లిప్స్ లో జావా ప్రోగ్రామ్ ను వ్రాసి అమలు పరుస్తాం. ఇంతటితో ఈ ట్యూటోరియల్ ముగింపుకు వచ్చాం. ఈ ట్యూటోరియల్ లో ఎక్లిప్స్ లో ప్రాజెక్ట్ ను సృష్టించడం, ప్రాజెక్ట్ కు క్లాస్ ను జత చేయడం, జావా సోర్స్ కోడ్ ను వ్రాయడం మరియు అమలుపరచడం అనే విషయాలు తెలుసుకున్నాం. అసైన్మెంట్ గా డిస్ప్లే పేరుతో ఒక ప్రాజెక్ట్ ను నిర్మించండి. తరువాత డిస్ప్లేకు వెల్కమ్ అనే క్లాస్ ను జత చేయండి. స్పోకెన్ ట్యూటోరియల్ గురించి మరిన్ని వివరాలకు ఈ లింక్ లో వీడియోను చూడగలరు. ఇది స్పోకెన్ ట్యూటోరియల్ సారాంశం ఇస్తుంది. మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే డౌన్లోడ్ చేసి చూడగలరు. స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యూటోరియల్స్ ద్వారా వర్క్షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో పాస్ అయితే సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు contact@spoken-tutorial.org మెయిల్ చేయండి. స్పోకెన్ ట్యూటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది. దీనిపై మరింత సమాచారం ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష మరియు స్వామి. పాల్గొన్నందుకు ధన్యవాదములు.